ఒక్కటి మాత్రం స్పష్టత వచ్చేసింది ఇప్పటికే, ఏంటంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేయడం ఎంత కష్టమో ఆ మునిగిపోయే నావ వంటి వైసీపీ పార్టీతో ప్రయాణం చేయడం కూడా మా దళిత లీడర్లకు అటువంటిదే. గ్రహించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం దళితులనే టార్గెట్ చేసి ఆయన ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అనే దానికంటే, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దళితులపై చేసినటువంటి దాష్టికాలకు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్యపు పనులకు ఆన్సర్ చేయవలసిన బాధ్యత ఈ యొక్క దళిత ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటున్నానంటే ఎమ్మెల్యేగా నీకున్నటువంటి బాధ్యతలు ఏమిటి? నువ్వు ఎందుకోసం నువ్వు ఈ యొక్క రిజర్వ్ స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలిచావో కూడా నువ్వు మర్చిపోతే నిన్ను సభ్య సమాజం కాకుండా ఈ సమాజం ఎలా నిన్ను క్షమిస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ పైన చేస్తున్నటువంటి ఈ యొక్క దారుణాలను ఖండించడానికి దళిత సమాజం ఎందుకు ముందుకొస్తుందో ఒక్కసారి గ్రహించండి. మీరు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ఇటువంటి రిజర్వేషన్ పరంగా శాసనసభలు అదేవిధంగా ఎంపీ సీట్లు కేటాయించారో మీకు అర్థమైందా? మీ సామాజిక వర్గానికి మీరు తరతరాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, సమన్యాయం కోసము ఈ రిజర్వేషన్ రూపంలో ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఈరోజు మిమ్మల్ని గెలిపించి మేము శాసనసభకు పార్లమెంట్ పంపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక్కరోజైనా ఒక దళిత ఎమ్మెల్యే అయినా ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సర కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క దళమైన వినిపించారా? చెప్తూనే ఉన్నాం అనేకమైనటువంటి ఈ భౌతిక దాడులే కాకుండా ఆర్థిక పరమైనటువంటి దాడు, దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలను రద్దు చేసినప్పుడు, దళిత విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక స్కీములు రద్దు చేసినప్పుడు, దళితులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి, నివాస భూములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల వేదికగా ఒక్క ఎమ్మెల్యేనా ప్రశ్నించాడా? ఈ రోజు మీకు టికెట్ రాలేదని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పక్కన పెడుతున్నాడని, ఈ రోజు కాణిపాకానికి వచ్చి నువ్వు ప్రమాణం చేయని అడుగుతున్నటువంటి ఎంఎస్ బాబుకి నేను ఒకటే చెప్తున్నాను. ఆ రోజు నేను పెద్దిరెడ్డి గారి పైన పోరాటం చేస్తున్నప్పుడు ఈ ఎంఎస్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఈ జడ్జి రామకృష్ణ తల నరుకుతాను, నాలుక చీరేస్తాను అన్నాడు ఆ రోజే పెద్దిరెడ్డి పేరు తితే. ఈ రోజు నువ్వే అంటున్నావు ఇద్దరు రెడ్లు చెప్తేనే నేను అన్ని చేశానని. తప్పుడు పనులన్నీ చేసినటువంటి తప్పుడు ఎదవా ఈ ఎంఎస్ బాబుని? నేను చెప్తున్నాను ఇక్కడ ప్యానెల్ లో ఉన్నటువంటి మన మురళి గారు చెప్తున్నాను, మీరు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు మురళి గారు, ఇటువంటి ఎంఎస్ బాబుని సమర్థించడం కాదు, ఇటువంటి పెంపుడు కుక్కలని తరిమి తరిమి